హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నవ్య స్వీట్ హోమ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదు అంటే, కొన్ని రీజన్స్ వల్ల నేను పెట్టలేకపోయాను. అవేంటి అనేది వీడియోలో అయితే మీకు చెప్తాను. సో నేను వీడియో పెట్టి 56 డేస్ అవుతుందండి. సో ఈ 56 డేస్ నుంచి నేను ఎటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో మీకు తెలుసు కదా, నేను చెన్నై నుంచి మా అత్తగారి ఊరికి వెళ్ళాము, హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాము. సో అక్కడి నుంచి మళ్ళా అమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే మా రిలేటివ్స్ ఇంటికి అలా వెళ్తూ జర్నీస్ అయితే ఎక్కువైపోయినాయి అన్నమాట. అలా తిరగడం అనేది ఎక్కువైపోయింది మాకు. అలాగే అక్కడ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది అసలు కుదరలేదు. అంటే ఇక్కడలా కాదు కదండి, అక్కడ వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు వర్క్ ఎక్కువగా ఉంటుంది అత్తే వాళ్ళ ఊర్లో. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి రాలేదు. షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయలేకపోయాను. షూట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండింది. సో ఎప్పుడో కొన్ని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. సో అక్కడ ఏంటంటే, మార్నింగే లేవడం, 6:30కి వర్క్ స్టార్ట్ చేసేయాలి. అక్కడైతే ఊడడం, ఇంటి ముందల ప్లేస్ అయితే చాలా ఉంటుంది. అది ఊడ్చేసరికి, అది ఊడ్చి నీళ్లు చిమ్మి ముగ్గేసేయడానికి మొత్తం 2 అవర్స్ పడుతుంది. అంత పెద్దగా ఉంటుందన్నమాట. సో అది అయిపోయినాక వాళ్ళ పూజ, నీతి, మళ్ళీ టిఫిన్స్, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్, ఇవన్నీ పనులు అయితే ఎక్కువగా ఉంటాయండి. సో ఎవరో ఒకరు, మా మామగారు వచ్చేసి హెచ్ఎం అన్నమాట. సో ఆయన గురించి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు రోజు. సో ఇంటి దగ్గర వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. మేము టిఫిన్ తినే టైంకి మళ్ళీ ఎవరో ఒకరు రావడం, మళ్ళీ స్పెషల్గా ఆ టిఫిన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడం, మళ్ళీ మేము వండుకోవడం, ఇలా డబుల్ వర్క్ అనిపించేది. కొంచెం స్ట్రెస్ ఎక్కువగానే ఉండింది అక్కడ బాగా. ఇక్కడేముందండి, సిటీలో అయితే మన నలుగురం మనకేదో మనం వండేసుకోవడం, తినేయటం, అవి కడుక్కోవడం అంతవరకే ఉండింది. అక్కడ అట్లా కాదు. ఈవెన్ అంట్లు తోమాలన్నా కూడా బయటకు వెళ్ళి తోమాలి. అక్కడ సింక్ కూడా ఏం ఉండదు. పల్లెటూరులో అంత అవైలబుల్గా అంటే ఉంటాయి ఇల్లులు, బట్ అత్తే వాళ్ళ ఇంట్లో అయితే అవైలబుల్ అయితే లేదు. సో అలాగే వాళ్ళ పని ఏంటంటే, ఎప్పుడు వర్క్ అప్పుడే ఫినిష్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం అనుకోండి, టిఫిన్ తిన్నాము, తిన్నాక ఒక 1/2 అవర్ అయినాక మనం వేరే పని చేసుకుందాంలే అని రెస్ట్ తీసుకునేదాన్ని నేనైతే. అక్కడ అలా కాదు, ఎమ్మటెమ్మటి పని చేసేయాలి. పని చేసినా కూడా తరిగేది కాదు, అంత వర్క్ ఉండేది అన్నమాట. సో మళ్ళీ అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ 20 డేస్ దాకా ఉన్నాము. ఈ మధ్యలో మేము కార్ తీసుకున్నామండి, కార్ కొనుక్కున్నాము. ఆ కార్ పని మీద ఒక 10 డేస్ అట్లా అక్కడే ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది. ఒక 20 డేస్ అయితే మొత్తం అక్కడే ఉండి వచ్చాము. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే పని వల్ల అక్కడ ఎక్కువ రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే మధ్యలో నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ కూడా అయ్యిందనమాట. ఆ హెల్త్ సపోర్ట్ చేయలేదు. సో అక్కడే అలా ఉండిపోయామన్నమాట. అందుకే అప్లోడ్ కూడా చేయలేదు వీడియోస్ ఏమీ. మళ్ళీ మేము చెన్నైకి అయితే, ప్రజెంట్ అయితే చెన్నైకి వచ్చేసాము. 15 డేస్ అవుతుందండి చెన్నై వచ్చేసి. చెన్నై వచ్చేసినా కూడా మధ్యలో మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్కి వెళ్ళాం కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీ కార్ కొన్నామన్నాం కదండి, ఆ కార్లోనే వచ్చాము. వచ్చేటప్పుడు మా ఆడపడుచు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక 5 డేస్. మళ్ళీ అక్కడి నుంచి పెద్ద ఆడపడుచు వాళ్ళు విజయవాడలో ఉంటారు, అక్కడ ఒక 2 డేస్ అట్లా ఉండి మళ్ళీ చివరికి చెన్నై వస్తే వచ్చేసాము. చెన్నై వచ్చినాక తెలిసిందే కదండి, 3 మంత్స్ ఉన్నాము ఊర్లో. 3 మంత్స్ తర్వాత ఇల్లు ఎలా ఉంటుందంటే మీకు తెలిసిందే కదా, అంత ఘోరంగా ఉంది. సో ఆ వర్క్ చేసుకోవడానికి 15 డేస్ దాకా పట్టిందనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేయాలి కదండి, కిచెన్ ఐటమ్స్ మొత్తం కడిగి మొత్తం శుభ్రం చేసుకుని పెట్టుకునేసరికి, అలాగే మళ్ళీ బెడ్షీట్స్ అని బూజు తులుపుకోవడం అంతా చాలా పెద్ద పని అయింది. అదంతా అయిపోయేసరికి ఈరోజు అయిందండి. సో ఇప్పుడే కొంచెం హెల్త్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. బ్యాక్ పెయిన్ అయితే బాగా ఎక్కువగా వచ్చింది నాకు. అందుకని నేను అంటే మెయిన్ ఎక్కువ జర్నీస్ ఉన్నాయి, జర్నీస్ వల్ల నాకు ఎక్కువైపోయింది అన్నమాట, స్ట్రెస్ ఎక్కువ అనిపించింది. సో ఇప్పుడైతే నార్మల్ అయింది, పర్వాలేదు.
ఇప్పుడైతే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను డైలీ. సో ఇదండి నా, అందుకనే నేను వీడియోస్ అయితే చేయలేదు. సో ఇంకా కార్ కొన్నాం అన్నాం కదండి, కార్తో పాటు ఇంకొక ఐటెం కూడా కొనుక్కున్నాము. అదొచ్చి మేము ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు మాకు టీవీ అనేది పగిలిపోయిందన్నమాట. అది టేబుల్ వచ్చి వీల్ టేబుల్ అనమాట, అది జరుపుతుంటే అది బ్యాలెన్స్ ఆక కింద పడిపోయి మొత్తము పప్పు పప్పు అయిపోయింది. సో అది పగిలిపోయినాక ఒక 1 వీక్కి మళ్ళీ టీవీ తీసుకున్నామండి, ఎల్జీ తీసుకున్నాము, 55 ఇంచెస్ది తీసుకున్నాము. అలాగే అక్కడ అత్తయ్య వాళ్ళది కూడా సేమ్, అక్కడ కూడా టీవీ పనిచేయకపోతే అక్కడ కూడా 32 ఇంచెస్ శాంసంగ్ టీవీ తీసుకున్నాము అక్కడ కూడా అంతే. సో ఇలాగా మాకు ఈ 3 మంత్స్లో బడ్జెట్ అలా వెళ్ళిపోయిందనమాట, ఆ రేంజ్కి అలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది చాలా. ఇంకా ఇవన్నీ కాదండి, చిన్న చిన్నగా అన్నీ జర్నీస్ కానీ అటుకని చాలా ఖర్చులు అయితే అయ్యాయి మాకు, అమౌంట్ అయితే ఫుల్గా అయిపోయినాయి. సో ఇప్పుడే ప్రశాంతంగా మా ఇంటికి మేము వచ్చాము, ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఈ 2 డేస్ నుంచి. సో ఇదండి మా 3 మంత్స్ బాధ అన్నమాట, గోలా జర్నీస్ వల్ల మేము ఫుల్ టైర్డ్ అయిపోయామండి. పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఆటలేందో, వాళ్ళ స్కూల్స్ కూడా అయిపోయినాయి అన్నమాట, హాలిడేస్ ఇచ్చారు, మళ్ళీ ఏప్రిల్లో ఓపెన్ అన్నమాట. ఈ నేనైతే డైలీ రేపటి నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఐ మీన్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.